ఐదు సార్లు ఎంపీగా తిరుగులేని ప్రస్థానాన్ని కొనసాగించిన నేత, కేంద్ర మంత్రిగా సత్తాచాటిన రాజకీయ దిట్ట, అధినాయకత్వం నిర్ణయంతో విభేదించిన, పోరాటం చేయలేక పదవుల్ని వదులుకోలేక చివరిదాకా కాంగ్రెస్తోనే సర్దుకుపోయారా సీనియర్ లీడర్. చివరికి కాంగ్రెస్కి గుడ్ బై కొట్టిన నాయకుడు ఇంత అనుభవం ఉండి జూనియర్ల వెనక సీటుకే పరిమితమైపోయారు. ఆయన సీనియారిటీ కొత్త పార్టీలో పనిచేయటం లేదు. ఆయన అపార అనుభవం కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి పెద్దగా అక్కరకు రావటం లేదు. ఐదు సార్లు ఎంపీగా పశ్చిమ గోదావరి జిల్లా రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన సీనియర్ లీడర్ కొత్త పార్టీలో ఎదగలేక, అలాగని సర్దుకుపోలేక మదన పడుతున్నట్లు కనిపిస్తోంది. కేంద్ర మంత్రిగా, సీనియర్ పార్లమెంటు సభ్యుడిగా ఉన్న నేత తన సొంత లాభాల కోసం వేసిన ఎత్తుగడలే చివరకు ఆయనకు దెబ్బకొట్టాయి. కాంగ్రెస్ పార్టీలో తిరుగులేని నేతగా ఎదిగి అధినాయకత్వ నిర్ణయాల్ని సమర్థిస్తూ ప్రజల్లో మాత్రం వ్యతిరేకిస్తున్నట్లు కనిపించినా లాభం లేకపోయింది. ఒకప్పుడు జిల్లా రాజకీయాల్లో కీలకంగా కనిపించిన కేంద్ర మాజీ మంత్రి కావూరి రాజకీయ భవిష్యత్తు కోసం బీజేపీలో చేరినా ఎలాంటి గుర్తింపు లేకుండా ఉండిపోయారు. కేంద్ర మాజీ మంత్రి కావడంతో బీజేపీ ఆయనకు పెద్దపీట వేస్తుందనుకున్నారు. కావూరు కూడా అదే ఆశతో కాంగ్రెస్ను విడి జాతీయ పార్టీలో చేరారు. అయితే కావూరుతో పార్టీకి పెద్దగా లాభం లేదని ముందే గ్రహించిన బీజేపీ నేతలు మొదట్నుంచి ఆయన్ను దూరం పెడుతూనే వస్తున్నారు. పార్టీలో ఉన్నానంటే ఉన్నానన్నట్లే ఉంది సాంబశివరావు ప్రాధాన్యత. పైగా ఎంపీగా ఉన్న సమయంలో తన వెంట నడిచిన అనుచరుల్ని రాష్ట్ర విభజన తర్వాత పట్టించుకోకపోవడంతో వారంతా ఇతర పార్టీల్లో చేరిపోయారు. కావూరిని నమ్ముకుంటే కొంప కొల్లేరేనని భావించిన అనుచరులు ఆయనతో బీజేపీలో కలిసి నడిచేందుకు ఏమాత్రం ఆసక్తి చూపించలేదు. బీజేపీ మీటింగుల్లోనూ కార్యక్రమాల్లోనూ ఆయన వైపు నుంచి ఎలాంటి జనసమీకరణ లేకపోవడంతో కావూరి బలంపై ఆ పార్టీ నేతలు ఓ అంచనాకొచ్చారంటున్నారు. రాష్ట్ర విభజనకు పరోక్షంగా సహకరిస్తూ తాను వ్యతిరేకిస్తున్నట్లు ప్రచారం చేసుకున్న నేతపై జనంలో వ్యతిరేకత ఇంకా పోలేదన్న చర్చ జరుగుతోంది. అందుకే ఇంత అపార అనుభవమున్నా కావూరి గురించి మాట్లాడే నేతలు గాని ఆయన వెంట నడిచే అనుచరగణం గాని లేకుండా పోయింది. ముప్పై ఏళ్ల రాజకీయ ప్రస్థానం, కేంద్ర మాజీ మంత్రి అనే హోదా ఏవీ కూడా కావూరిని కొత్త పార్టీలో బలమైన నాయకుడిగా నిలబెట్టలేకపోయాయి. ముందే ఆయన కాంగ్రెస్ను వీడి ఉంటే పరిస్థితి మరో రకంగా ఉండేదని, జనం కోసం నిలిచిన నాయకుడిగా గుర్తింపు లభించి ఉండేదని అంటున్నారు. సొంత ప్రయోజనాలు పక్కన పెట్టి కాస్త ముందుచూపుతో వ్యవహరించి ఉంటే ఇప్పుడు ఏపీ బీజేపీలో కావూరి మంచి పొజిషన్లో ఉండేవారని చర్చించుకుంటున్నారు. ప్రస్తుతం ఏపీ బీజేపీలో కేంద్ర మాజీ మంత్రి పురంధరేశ్వరికిస్తున్న ప్రాధాన్యం కూడా కావూరికి దక్కడం లేదన్న గుసగుసలున్నాయి. పైగా వచ్చే ఎన్నికల నాటికి ఆయన ఆశిస్తున్నట్లు ఎక్కడా ఎంపీ సీటు ఇచ్చే అవకాశాలు కూడా కనిపించటం లేదంటున్నారు. బీజేపీలో తగిన ప్రాధాన్యం లేకపోయినా రాజకీయంగా తెరమరుగు కాకుండా చూసుకునేందుకే కావూరి సర్దుకుపోతున్నట్లు కనిపిస్తోంది. తన నిర్మాణ సంస్థ వివాదాలు ఇబ్బంది పెట్టకుండా చూసుకునేందుకు కావూరి కాంప్రమైజ్ అవుతున్నారనే గుసగుసలు కూడా ఉన్నాయి.